బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్రిలియంట్ క్లాస్ అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఎస్ బుర్ర వెంకటేశం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని హక్కుగా కాకుండా బాధ్యతగా చేసినప్పుడే తనకు సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు బుర్ర వెంకటేశం. ప్రతి శాఖలో బీసీ ఉద్యోగులు 50% మంది ఉంటారని అన్నారు. వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు బుర్ర వెంకటేశం. నేను కూర్చున్న కుర్చీకి ఎట్లా న్యాయం చేయగలను చూస్తుంది తప్ప ఈ కుర్చీ ద్వారా నేను ఎట్లా ఎదగాలి అనే ఉద్దేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. లేదు ఫలానా కులం వాళ్ళు చేశారు, ఫలానా కులం వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళు పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయి, పోస్ట్ రిటైర్మెంట్ వస్తుంది, లేక ప్రమోషన్ ఎక్కువ పట్టేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన దరిద్రం మనం కూడా చేస్తే మనకు అడిగే అక్కడ ముందు మనకు మోరల్ అథారిటీ ఉండేట్టు చూసుకోవాలి. వాళ్ళు అక్రమాలు చేసో తప్పు చేసో ఇంకేదో చేసి తప్పు చేస్తున్నారు అనుకోండి, అవన్నీ తప్పనే కదా. ఇప్పుడు మనంతా మీరు సంఘం పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడ అవసరం అంటే తప్పు జరుగుతుందని తెలిసి ఆ తప్పులో మనం కూడా భాగం అవడం న్యాయమా? ఆ తప్పు మనం చేయకుండా అలాగా ఎవరు చేయకుండా ఆపడం న్యాయమా? 50% పైన ఈరోజు బీసీకి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. గవర్నమెంట్ ఎక్కడ మినిమం 50% ఉంటారు. మిగతా రిజర్వేషన్స్ ద్వారా వచ్చే మనకుంటే 27% నుండి వస్తూనే ఇంకొక 22-25% బయట వస్తున్నారు. మినిమం 50% ఏ ఆఫీస్ కన్నా వెళ్ళి చూడండి, మినిమం 50% ఉంటారు.